దృష్టి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. షరీఫ్లా తెలంగాణలో పార్టీ పెట్టారు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ స్థానాలు కలిసి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. చూడండి, ప్రజాస్వామ్యంలో దేశంలో 2500 పార్టీలు ఉన్నాయి. మీకు కూడా 25,000 రూపాయలు ఉంటే, ఒక 7 సభ్యులు ఉంటే మీరు పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాపం శర్మిలకు అన్యాయం జరిగింది. తన పాదయాత్ర చేయకపోతే, బహుశా తల్లి కూతురు పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు ఆ పార్టీ అధికారంలో వచ్చిండేదే కాదేమో. అది ఫ్యామిలీ బిజినెస్, నేను మాట్లాడకూడదు. మీరు ప్రశ్నించారు కనుక నేను చెప్తున్నాను. పాదయాత్రలు చేసినందువల్ల మరి ప్రజలకు ఓట్లు పడవండి, ప్రజలకి పాకెట్ నిండాలి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతులు వాసులు చూడకంటే, మా నాన్న ఏదో చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు? అలా నాన్నగారి కంటే అనుభవనీయులైన ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో ఎవరున్నారు? ఎన్నో మంచి కార్యాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు, కానీ కొడుకు చేయగలిగారా? అప్పులు దాస్తానని ఆయనకు అప్పచెప్పారు. శర్మల ఏం చేస్తారు? అక్కడ పార్టీ లేదు, ఎందుకు పెడుతున్నారో, ఎందుకు తిరుగుతున్నారో వారిని అడగాలి మీరు ప్రశ్న. ఇంకోటి, బీజేపీకే తెలంగాణలో 4% అప్పు, ఇప్పుడు 6-7% అని వాళ్ళే చెప్తారు డిపాజిట్లు రావని. కాంగ్రెస్ కి 1% వచ్చింది తెలంగాణ, ఆంధ్రాలో 0.5%. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంత కరప్ట్ పార్టీ చరిత్రలో లేదు మన దేశం. 56 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళి, ఈ దేశాన్ని ఏలి, దేశాన్ని నాశనం చేసింది. కొంచెం ఉందా మిగిలింది కాపాడదామని మోదీ గారు నాకు చెప్తే ఆయన బ్లాక్ లిస్ట్ లో నుంచి తీసి పిచ్చోళ్ళగా ఆయన వరకు తిరిగారు. ఆయన ఏమో ఉన్నదాన్నే అమ్మేశారు, ఇంకా ఏది లేకుండా చేసేసి. ఇందులో పెద్ద దొంగలు ఎవరు, గజ దొంగలు ఎవరు, దోచుకునేవారు ఎవరు, అమ్మేవాళ్ళు ఎవరు, మీకే నాకంటే ఎక్కువ తెలుసు. సార్, ఇప్పుడు కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టారు, చాలా ఇష్యూస్ జరిగినాయి, మినిస్టర్ ఎమ్మెల్యేలు తగలబెట్టారు, చివరికి అంబేద్కర్ పేరు కొనసాగిస్తున్నారు. కానీ దళితులకు సంబంధించి 20 పథకాలు ఆగిపోయిన ఈ ప్రభుత్వం అంటే దళిత సంఘాలు అంటే దీని మీద ప్రజాశాంతి ఎలా పడుతుంది? చూడండి, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ మీరు చదివితే, ఆయన ఆశయాల బుక్కులు అనేక ఉన్నాయి చదివితే ఆయన బాధపడుతున్నారు. నాకు కావాల్సింది పేరు విగ్రహాలు కాదు, రాజ్యాధికారం. నన్నే ఒక ఎంపీగా డిపాజిట్లు రాకుండా చిత్తు చిత్తుగా ఓడించిన ఈ దుష్టులు దుర్మార్గులు మీరు ఓడించండి. మాలల్ని మాదిగల్ని విడగొట్టిన చంద్రబాబు నాయుడు టీడీపీని మీరు ఓడించండి. కృష్ణమాదితో చెప్పా, జూపిడి ప్రభాకర్తో చెప్పా, ఢిల్లీలో వచ్చిన నాయకులతో చెప్పా. మీరు రాజ్యాధికారం కొరకు పోరాడండి రా, చెప్పలు పట్టుకొని అడుక్కోకండి. మీరు మా ఎమ్మెల్యేలు మంత్రులు కండి, అంబేద్కర్ ఆత్మ పోషిస్తుంది. ఈ పేరు డ్రామాలు 13 జిల్లాలు 26 జిల్లాలు చేయడం, ఒక క్యాపిటల్ 3 క్యాపిటల్ చేయడం. ఆయన 5 సంవత్సరాల్లో క్యాపిటల్ కట్టలేకపోయాడు. ఆయన ఈయన 3 సంవత్సరాల్లో 3 క్యాపిటల్ అని ఒక క్యాపిటల్ అయినా కట్టారా? ప్రజల మూర్ఖులు కాకపోతే తెలివైన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఆ పార్టీలో ఉంటారా, ఉండనిస్తారా? యువతీ యువకులు, మహిళలు, రాజకీయ నాయకులు, చిత్తశుద్ధి ఉన్న బడుగు బలహీన వర్గాల్లో ఏ ఒక్కరైనా ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీలు ఉంటే ప్రజలు గెలిపిస్తారా? అది క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తు తర్వాత. నేను అప్పుడు వచ్చింది 1 వీక్ రాజకీయాలు చేయడానికి, ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రజల తరఫున ప్రాణం ఇవ్వడానికి ఎండలో ఎండుతున్నా, వర్షంలో తడుస్తున్నా. ప్రాణం ఉన్నంత వరకు నా తెలుగు రాష్ట్రాలను 2 కాలుగా నేను రక్షించుకుంటా. నా చేతలైతే మీ మీడియా మిత్రులు సహకారం ఉంటే, ప్రజలు మనతోనే ఉన్నారు, ప్రార్థనలు మనతోనే ఉన్నాయి, ప్రతి చర్చి పాస్టర్ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతున్నారు. ఇంకా పెట్టడం వారు ఎవరైనా ఉంటే, వీలైనది చేయడానికి, అలాగే చేయని వారికి శ్రమ. 21 రాష్ట్రాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బజరంగ విశ్వేందు పరిసర్ సర్వనాశనం చేసేసారు ఈ దేశాన్ని. ఉండవల్ల అరుణ్ కుమార్ ఆ మాట అన్నారు, ఆయన స్థిమితూ ఉంటే బాగుంది పాపం. బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది ఆంధ్రాలు అన్నారు, అచ్చరి చక్కగా మాట్లాడతారు. మళ్ళీ కేసీఆర్ ని కలుస్తారు, కేసీఆర్ అంటే అవినీతి పార్టీ ఇంకోటి లేదు దేశం. ఆయన ఒక మాట అన్నారు, బీజేపీ ఆంధ్రాలో స్ట్రాంగ్ గా ఉందని యూపీలో కాల్ చేసి మాట్లాడారు. ఏంటి సార్ మీరు ఇదంటే? లేదు సార్ పాల్ గారు,
ఇక్కడ టీడీపీ గెలిచినా వైఎస్ఆర్సీపీ గెలిచినా బీజేపీ చెప్పినట్టే చేస్తారు, 25 ఎంపీలు వారు చెప్పినట్టే చేస్తారు. అరే ఇంత మన అంత నాలెడ్జ్ ఉంది ఆయన మంచి చేయగలరు, నాకు రాజకీయం ఇష్టం లేదంట. మళ్ళా ఈ రాజు కుట్ర కుటుంబ రాజకీయ నాయకులందరినీ కొలుస్తారు, అర్థం అవుతుంది ఆయన గురించి. అలాంటి వారు మంచి చేయాలి కదా, లేదా నోరు మూసుకొని ఇంట్లో పడుకో మాట్లాడటం కాదు. ఇఫ్ ఇఫ్ యు వాంట్ సింపుల్ డిజైర్, ఇంగ్లీష్ లో చెప్తా, ఎ సింపుల్ డిజైర్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎ సింగిల్ లైఫ్. ద డిజైర్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ ఎ డెసిషన్, అండ్ ద డెసిషన్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఒక ఆశ ఉండడం సరిపోదు, ఆ ఆశని ఒక ఆచరణలో పెట్టాలి. ఏదో యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్నాయి, నాలుగు డబ్బులు వస్తున్నాయని మాట్లాడితే సరిపోదు. ప్రాణం ఇవ్వడానికి వచ్చా, నేను నా ప్రాణం ఇవ్వడానికి వచ్చా, ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెకి. నేను బ్రతుకుంటుండగా నా దేశం అంటే 40 MPలు 30 MPలు కనీసం ధరం 40 MPలు చెప్పండి. మనం గెలాలి, ఎందుకంటే బీజేపీ ఇక్కడ లేదు 1%, తెలంగాణలో 5-6%. మ్యాప్ చూసుకోండి మీరే. నేను తప్ప ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ తేలడని మోదీ గారే రుజువు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారు. క్లారిటీ ఉండాలి, మనకి చిత్తశుద్ధి ఉండాలి. ఒక్కొక్క యూత్ 100 మంది 1000 మందికి మీరే మీడియా మిత్రులు ఎంత చక్కగా రాసుకరేజీస్గా రాయండి. మీ మీద ఏం కేసులు పెట్టుకున్నా నేనున్నా, దేవుడు ఉన్నాడు ఖండించడానికి, ఫైట్ చేయడానికి నేను వచ్చేసా. అమెరికాలో ఉండి మాట్లాడట్లా, ఏప్రిల్ 9 నుండి మీ మధ్యనే ఉన్నా, మీతోనే ఉంటా. బ్రదర్ అడిగారు పెద్దవారు, పార్టీ మూసేస్తారా, మీరు ఓడిపో. నేను బ్రతుకుండగా పార్టీ మొయ్యం, ఎందుకంటే ప్రజల కొరకు నేను రిజిస్టర్ చేసిన నాటి నుండి ఫైట్ చేస్తున్నా. వాళ్ళని నమ్మి, మీరందరూ నమ్మారు, నేను నమ్మాను. మోదీ గారు మోదీ 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 అంటడం మన బట్టి మా దేవుడయ్యా. ఒరే దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలుసా? మోదీలాగా ఉండడు, కేఏ పాల్ లాగా ఉండడు దేవుడు. దేవుడు సృష్టికర్తరా బండి. ఏం మాట్లాడతావు, పిచ్చి పిచ్చి మాట్లాడవా. మానవుడు మోదీ, ఫెయిల్ అయిపోయిన మోదీ, దేశాన్ని అమ్మేసిన మోదీ, రాష్ట్రాన్ని నాశనం చేసిన మోదీ, వెంకటేశ్వర స్వామి మీద మొక్కుకొని స్మార్ట్ సిటీలు కడతా స్పెషల్ స్టేటస్ ఇస్తుంది, వెంకటేశ్వర స్వామి తిరుపతిని మాట మార్చిన మోదీ దేవుడా? ఐడెంటి దేవుడు ఏంటి? ఇంగ్లీష్ లో తిడతా నేను, తెలుగులో తిట్టడానికి అర్థం అవ్వాలని మక్కు మీద తిడతా. తిట్టడం అంటే ఏంటి? నా తిట్లే ఆశీర్వాదాలు అంటారు పెద్దలు. ఈ ఇక్కడ ఈ లోకల్ లీడర్స్ నేను తిడితే శాపాలు అనుకుంటారు, దీవెనలుగా అనుకోరు. వాళ్ళు మాత్రం దీవెనలు కట్టారు, మళ్ళా కలుస్తారు, మళ్ళా మీట్ అవుతారు. మీకు జెట్ సెక్యూరిటీ ఇస్తాం, నాకు సెక్యూరిటీ కాదురా బాబు, నాకు సమిట్ కావాలి. ఏం కావాలి? డబ్బు తెచ్చే సమిట్ పెడతాం, 300 మిలియనీర్లు, ఒక 50 ప్రెసిడెంట్లు తేకపోతే ఇండియాలో అడుగు పెట్టడం 6 నెలల్లో ఛాలెంజ్. ఐఎమ్ ఛాలెంజింగ్ నరేంద్ర మోదీ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ బోత్ చీఫ్ మినిస్టర్స్. ఇఫ్ ఐ డోంట్ బ్రింగ్ 200-300 మిలియనీర్స్ అండ్ $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్ ద డే యూ అనౌన్స్ ద సమిట్ ఇన్ హైదరాబాద్, I will never step into my country again. I will take my passport away and live in America rest of my life. That's my confidence. I have a proven track record for 41 years before Modi ever became MLA. What these people know? How to sell lies? How to tell new stories? How to sell the country? How to destroy the democracy? How to fool people? And looked, 3,600 crore is needed for one statue. Amala danko peru statue of liberty, statue of unity. Thank you. Last question, sir. Last question. Deshamlo 2024 malli EVM dwara polling jarigithe malli varike avakasalu unnai kabatti prajaswamyam parthadu anukuntunna. బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగడానికి 2024లో మీకు అన్ని రాష్ట్రాల నాయకులతో పరిచయం ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులతో పరిచయం ఉన్నాయి కాబట్టి మీరే ఒక ఉద్యోగం కార్యాచరణ ఎందుకు రూపొందించకూడదు?
ఆల్రెడీ ఏప్రిల్ 11 మన ఎలక్షన్ అండి ఇక్కడ 2019లో మే 10వ తారీఖుకి నేను కపిల్ సెంట్రల్ గారు స్టార్ట్ చేశాం 2019 దాదాపు పెద్ద పార్టీలు అన్నిటికీ వాటికి ఒప్పుకున్నాయి 25 పార్టీ నాయకుల్లో శరద్ పవార్ గారు మాయావతి గారు మమతా బెనర్జీ గారు అఖిలేష్ యాదవ్ గారు స్టాలిన్ గారు కేజ్రీవాల్ గారు నేను రాహుల్ గారిని కలలేదు పండిట్ ఎన్కేశ్వర మా కోఆర్డినేటర్ మా టీమ్స్ కలిసి 7 సార్లు ప్రియాంక వారు కూడా ఒప్పుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు స్టాండ్ ఏంటో నాకు తెలియదు పెద్దవారు 18 పార్టీలు 25లో ఒప్పుకున్నాయి దానికి వారు సిబిఐ ఈడీల గురించి భయపడుతున్నారు ఎందుకంటే నితీష్ కుమార్ బయట ఉన్నాడు సరెండర్ అయినాడు లోపల సరెండర్ అవన్న లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళాడు చిదంబరం జైలుకి వెళ్ళాడు కొందరు బయట ఉన్నారు ఇది జరుగుతుంది నేను సిబిఐ డైరెక్టర్ని పాయింట్ బై పాయింట్ ప్రశ్నించాను ఇంక ఎవరు లోపలికి వెళ్ళాలి నేనేం చేయాలి దానికి ఆయన సలహాలు ఇచ్చారు మంచి సిబిఐ డైరెక్టర్ గారు మన దేశానికి ఉండడం చాలా సంతోషం 2003లో ఆయన ఎస్పీకి ఉండేటప్పుడు సుశీల్ కుమార్ సిండే గారు నా మీటింగ్ వచ్చినప్పుడు 10 లక్షల మంది బాంబేలో మహారాష్ట్రలో ఆయన పరిచయం అంట మంచి ఆయన 14 ఏళ్ళు అయింది నీతిగా చేస్తున్నారని నమ్ముతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్